ఎక్కడికమ్మా బయలుదేరారు? ఇక్కడికేనన్నా, 7 గంటలు అన్నా ఇంటి దగ్గరికి వెళ్తున్నాం. ఎందుకమ్మా? అన్న, మేము గత కొన్ని సంవత్సరాలుగా రసాయనిక వ్యవసాయం చేస్తున్నాము. దాని వలన పెట్టుబడి బాగా పెరిగింది. పంట నాణ్యత కూడా సరిగా లేక గిట్టుబాటు ధర రాక అప్పులు ఎక్కువైపోతున్నాయన్న. దిగుబడి కూడా ఆశించిన స్థాయిలో రావడం లేదు. అన్నా, మన ఊర్లోనే 7 గంటలు అన్న ప్రకృతి వ్యవసాయంలో వ్యవసాయం చేస్తున్నాడంట. మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు చెప్పాడు. ఆ పద్ధతి పాటించడం వల్ల పెట్టుబడి పూర్తిగా తగ్గిందంట. అందుకే వెళ్తున్నాము. సరే పదన్నమ్మ, నేను కూడా వస్తాను. ఏందమ్మా బాజీ, అందరు కలిసి వచ్చారు? ఏం లేదన్నా, మొన్న మా ఇంటికి వచ్చినప్పుడు ప్రకృతి వ్యవసాయం గురించి చెప్పావు కదా, ఈ సంవత్సరం మేము కూడా ఆ పద్ధతిలో మునగసాగు చేద్దాం అనుకుంటున్నాం. సరే రండి అమ్మ, సమయానికి వచ్చారు. నేను ఈరోజు మునగిత్తనాలు శుద్ధి కొరకు బీజామృతం తయారు చేస్తున్నా, చూపిస్తా రండి కూర్చో. మునగిత్తనాలు ఇస్తానికి ముందుగా బీజామృతంలో ఇతను శుద్ధి చేసుకోవాలి. అన్న, బీజామృతం తయారు చేసుకోవడానికి ఏమేం కావాలి? 1 కిలో మునగిత్తనాలని బీజామృతంలో విత్తన శుద్ధి చేయడానికి కావలసిన పదార్థం. దేశవాళీ ఆవు పేడ 1 కేజీ, ఆవు మూత్రం 1 లీటర్, నీళ్లు 4 లీటర్లు, పుట్టమట్టి లేదా గట్టుమట్టి పిడికెడు, సున్నం 10 గ్రాములు. అన్నా, అవన్నీ ఏం చేయాలన్నా? బీజామృతం తయారు చేయడానికి ముందుగా ఒక పాత్ర తీసుకోవాలి. ముందుగా పాత్రలో 4 లీటర్లు నీళ్లు పోయాలి. తర్వాత ఆవు మూత్రం పోయాలి. తర్వాత సున్నం కలపాలి. తర్వాత ఈ మిశ్రమానికి పుట్టమట్టి కలపాలి. ఈ మిశ్రమాన్ని సవ్యదిశలో కర్రతో తిప్పుకోవాలి. మరి తర్వాత ఏం చేయాలి? దేశవాళీ ఆవు పేడను 1 పల్చటి గుడ్డలో మూట కట్టాలి. ఈ మూటని కర్ర సాయంతో మిశ్రమంలో మురిగేటట్టుగా వేలాడదీయాలి. ఈ మిశ్రమాన్ని కర్రతో సవ్యదిశలో తిప్పాలి. ఈ మిశ్రమానికి మూత కట్టి నీడ ప్రదేశంలో ఉంచాలి. ఈ మిశ్రమాన్ని ప్రతి 6 గంటలకు ఒకసారి సవ్యదిశలో కర్రతో తిప్పాలి.
ఈ మిశ్రమాన్ని తర్వాత ఏం చేయాలి? ఇలా తయారైన మిశ్రమాన్ని 12 గంటల తర్వాత పల్చటి గుడ్డలో వడపోయాలి. ఇలా బీజామృతం తయారైంది. అన్నా, ఇలా తయారైన బీజామృతాన్ని ఏం చేయాలి? మనం తయారు చేసుకున్న బీజామృతాన్ని విత్తనాలపై చల్లి చేతితో విత్తనాలకు పట్టే విధంగా కలపాలి. మనగిత్తనాల్ని పల్చగా నీళ్ళు ఆరబెట్టుకోవాలి. ఈ విధంగా నీళ్ళు ఆరిన విత్తనాలని పొలంలో ఎత్తుకోవాలి. అన్నా, ఈ విత్తన శుద్ధి వల్ల ఉపయోగాలు ఏంటి? బీజామృతంతో విత్తన శుద్ధి చేయటం వలన ఉపయోగాలు: విత్తనాలలో మొలక శాతం ఎక్కువగా వస్తుంది, మొక్కల్లో వ్యాధి నిరోధక శక్తి పెరుగుతుంది, భూమి ద్వారా విత్తనాల ద్వారా వచ్చే తెగుళ్ళు పురుగులు అరికట్టబడతాయి. మునగ విత్తనాలు బీజామృతంతో విత్తన శుద్ధి గురించి మాకు తెలియని విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు అన్నా.